కదా, లేరు పైకెక్కండి త్వరగా త్వరగా. వద్దొద్దు, ఇక్కడే పెట్టు, వచ్చేటప్పుడు చూసుకుందాం, పెట్టు త్వరగా. ఎక్కువే చూసి జాగ్రత్త. రెడీ అయినందరూ బయటికి వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. మీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వస్తే చాలు, ఇక్కడ కూర్చోడానికే ప్లేస్ లేదు. ఇప్పుడు మనోడు చాలా కష్టపడుతూ చదువుతుంటాడు కదా. మీరు చెప్పింది కరెక్టే, వాడు మన అప్పులన్నీ తీర్చేసి మనల్ని బాగా చూసుకుంటాడు. ఇక మనోడు వారం వారం రాడట, చదవడానికి చాలా ఎక్కువ ఉందట. రే ఇంకా అయిపోలేదారా? రే అది అయిన తర్వాత దీన్ని కూడా అరేంజ్ చేసేవరా, త్వరగా కానీరా. రే బండోడా, ఎలా ఉంది నీ కొత్త పని అన్నా? ఏంటి ఒకటి, ఏంటి ఒకటికి వెళ్ళు. త్వరగా రాలేదంటే ఈ గదతో వాయిస్తా. నువ్వు ఒకటికి వెళ్ళి త్వరగా రారా, సరేనా? తర్వాత నీకు నేను రెండు చూపిస్తా, పోరా. ఏదో ఒక రోజు నాకు చుక్కుతావు కదరా. మామా మా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు తిరిగిచ్చే, లేకపోతే మాకు ప్రాబ్లం అయిపోతుంది, సరేనా? భయపడకు, నేను ఉన్నాను కదా. బాయ్. వాళ్ళకి వేరే అఫెండింగ్ దొరికిందారా? నా టైం ఇలా ఉంది, నేనేం చేయను చెప్పు. నేను ఎంతమందిని తీసుకొచ్చిన అంతా వేస్ట్. ఒక్కరు కూడా ఫాదర్ నచ్చడం నచ్చలేదు. ఇలా చూడండి, ఇక్కడ నుంచి సెల్ఫీ తీసుకున్నారు, లోపలికి వెళ్ళలేదా? ఇక్కడికి వచ్చినట్టు హాస్టల్ వాళ్ళకి ఏదో ఒక ఎవిడెన్స్ చూపించాలిగా. పాజిటివ్, మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవిడెన్సే కదా కావాలి. దీనికన్నా పెద్ద ఎవిడెన్స్ నేను ఇందులో తీసుకొస్తాను. అయితే సరే. అయ్యో ఇక్కడ ఎవరెవరు ఉన్నారే? మస్తాన్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. సరే బయలుదేరతా. మీది మంచి విషయమే, ఇక మిమ్మల్ని ఎవరు బెదిరించలేరు. ఇక ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. ఆగండి, ఎక్కడ చూసినా ముసుగు మనుషులు కనిపిస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? ముసుగు తీ చూడాలి. ఫాదర్ వీళ్ళు టోను బీను, అది మాస్క్ చాలా టైట్ గా కట్టాం, అందువల్ల ముసుగు తీయడం కుదరదు. తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, నేను వాళ్ళని స్టేజ్ మీద తీసుకెళ్తాను. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా. తర్వాత మీరు లూయిస్ వాయించిన వయలిన్ విన్నారా? చాలా బాగుంది. అవును, ఈ రోజు వాడి వయలిన్ అందరం కలిసి. అదేంటది? రే అరవకరా, ఫాదర్ కనిపిస్తుంది. ఎవరది? వాడికి ఏమైంది? అదేం లేదు ఫాదర్, ఆస్తమ కోసం చాప మింగితే అది గొంతులో ఇరుక్కుపోయింది. ఏం కాలేదు ఫాదర్. వాడు చేపను మింగేయడంట చూడండి, ఏదో పాము గరిచిందేమో. ఏమైపోయావరా, త్వరగా రా, ఎక్కడికి వెళ్ళావ్? 5 సంవత్సరాలు ఏమన్నా వెయిట్ చేశారా ఏంటి? ఆశ్చర్యకరమైన ఎవిడెన్స్ దొరికింది, ఇదిగో చూసుకోండి, ఇదిగో తీసుకెళ్లి ఫ్రెండ్స్ అందరికి చూపించు. అక్కడ ఇలాంటి ఎవిడెన్స్ దొరుకుతుందా? ఇలా చూడండి, మీరు ఇలా మందు కొడుతూ నీళ్ళల్లోనే ఉండండి. చదువుకోవటానికి వెళ్ళిన కూతురు గురించి మీకేమైనా ధ్యాస ఉందా? మీరు ఎప్పుడైనా కాలేజీకి గానీ హాస్టల్ గానీ వెళ్ళి విచారించారా? ఇప్పుడంతా టైం బాగాలేదు. నువ్వు నోరు మూసుకొని ఉంటావా? నువ్వు పోయి నీ పుట్టింట్లోకి వెళ్ళి చెప్పు. అది నా కూతురు, ఎవడి భుజం మీద ఎక్కి గోడలు దుక్కే అలవాటు మా మనసులో లేదు. నాకెందుకో వాళ్ళిద్దరు అరటి తోట నుండి వస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. ఏదో బిల్డప్ కొడుతుంది చూడనే ఉన్నాం కదా. బాయ్స్ హాస్టల్ బాగా చూడండి. ఏంటిది? అరే రే, ఇడు మన జిమ్మి రాయ్ కదా, ఇంత దరిద్రుడా? హలో మిస్టర్ విజయ్, ఇలా ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నావా? ఆ రోజు హాస్టల్లో బాగా జరిగినా గానీ మరుసటి రోజు టింకుకి బాగా పనిపడింది. అరుపులు కేకలతో వాడిని హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు ఏమన్నారో తెలుసా? ఆస్తమా కోసం చేప మింగాడు అన్నారు. అది నేను కూడా నమ్మేశాను. వీళ్ళు పేరెంట్స్ ని తీసుకొచ్చి ప్రిన్సిపాల్ ని కలిసి హాస్టల్ కి రమ్మని చెప్పారు. మోసం చేస్తారా? ఫాదర్ చెప్పింది కరెక్ట్ కదా, అయినా మీకు ఎవరు చెప్పారు హాస్పిటల్ పోయి గొడవ చేయమని? అది కాదు ఫాదర్, వీడు హాస్పిటల్ తీసుకెళ్తే డ్యూటీ డాక్టర్ ఏమన్నారంటే వీడి కడుపు మొత్తం మజ్జిగతో నింపమన్నారు, అందుకే ఫాదర్ వైలెంట్ అయ్యాను. చూడు, ఆ రోజులా కాదు ఈసారి అయినా నీకు మ్యాచ్ అయ్యేటట్టు ఒక నాన్న తీసుకురా, అర్థమైందా? ఇలా చూడు, మాక్సిమం సెట్ అయ్యేటట్టు వెళ్ళిరా. రే మన అజ్జు ఉన్నాడు కదా, నిజంగా వాడెవడో తెలుసా? నేను నిన్న బై ఛాన్స్ వాడు ల్యాప్టాప్ లో కొన్ని వీడియోస్ చూశాను, అప్పుడే తెలిసింది. ఏమని? వాడు దుబాయ్ లో పెద్ద మోడల్ గా ఉన్నాడు. చూడండి, చూపించు. ప్లస్ టూ లో నేను ఇలాగే ఉన్నా, మలేరియా వచ్చి గ్లామర్ అంతా పోయింది. నాకు వాడిని చూసినప్పుడే టాలెంటెడ్ అని అనిపించింది, కానీ వాడి నోట్ నుంచి ఏ నిజం రాదు. వాడి విషయం చెప్పకుండా ఉండడమే బెస్ట్. ఆ యేసుకే తెలియదు వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని ఎవరో బలవంతంగా చెప్పినట్టుంది. నేను నీకు చాలా సార్లు చెప్పాను. ఏంటి, మిగతా వాళ్ళ పర్సనల్ విషయంలో మనం కామెంట్ చేయొద్దని. వాడు ఇంతవరకు ఎవరి విషయంలోనైనా తలదూర్చాడా? లేదు కదా. మేమేం అనలేదు సామి. మీకు తెలుసా, శ్యామ్ మనతో పాటు ఇంకా రెండోలే ఉంటాడు ఇక్కడ.
అలాగా అదేమైంది? హాస్టల్లో ర్యాగింగ్ అంతా అయిపోయింది కదా. అది కాదు, పోయిన వారం అమ్మకి స్ట్రోక్ వచ్చింది. కొన్నిసార్లు స్వాధీనంలో లేకుండా ఉంటుంది. నాన్నొక్కడే అమ్మని చూసుకోలేకపోతున్నాడు. ఓ బైక్ ఉంటే ఇక్కడికి రావడానికి 45 మినిట్స్ సరిపోతుంది. నిన్ననే మేమందరూ మాట్లాడుకున్నాం మీ అమ్మని చూడాలని. వచ్చేవికి తప్పకుండా వస్తాం. అయ్యయ్యో, ఎందుకంటే అలా చేయొద్దు. ఎందుకు? అమ్మాయి ఎవరు నన్ను కొత్త వాళ్ళని చూస్తే ఏడ్చేస్తారు, అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇంతకు ముందు అలా జరిగింది. సరే, అయితే మేము బయలుదేరుతాం, మండే కలుద్దాం. బాయ్ బాయ్. ఎలక్షన్ టైంలో పార్టీకి మనకి మధ్య చిన్న ప్రాబ్లం, అందుకనే పర్మిషన్ కి లేట్ అవుతుంది. అందుకు మన బిల్డింగ్ అప్రూవల్ విషయంలో చివరిగా తీర్మానించేది సిటీపీఏనే కదా, మంత్రిసభ కాదు కదా. అది కాదు, ఈ హోమ్ మినిస్టర్ రామకృష్ణ రేపు వాళ్ళ పార్టీ మీటింగ్ అని టౌన్ కు వస్తున్నారు. రేపు ఈ విషయం గురించి అతనితో మాట్లాడనా? అదేలా, నేరుగా వెళ్ళి మాట్లాడతారా? లేదు సార్, అతనికి చాలా క్లోజ్ అయిన మనిషి, నాకు బాగా తెలుసు. కాలేజీ విషయమని, నాన్నకు సంబంధం లేని విషయమని జారుకోవాలని చూస్తున్నారు. కానీ నేను రిక్వెస్ట్ చేయడం వల్ల రేపు సాయంత్రం 4 గంటలకి గెస్ట్ హౌస్ నుండి వెళ్ళేటప్పుడు కాలేజీకి వస్తానని ఒప్పుకున్నారు. ఇంకో విషయం ఫాదర్, నాకు ఒక ఫేవర్ చేయాలి. మన బియర్ కేస్ బాయ్స్ ఉన్నారు కదా, ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించండి. రే, అది ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన కేసురా, దానికి నేనేం చేయగలను? గబ్బు చేశారు కదా, మీరు చేయాలని చెప్పడం లేదు. అయితే కానీ నేను రేపు వాళ్ళతో కూడా ప్రిన్సిపల్ రూమ్ బయటే ఉంటాం. రాజకీయ నాయకుడు కొడుకు నిరూపించుకున్నావు. రే, ఈ రోజు మాత్రమే రా వీడు మనతో ఉండేది. మరుసటి రోజు శ్యామ్ ఊరికెళ్ళే రోజు టౌన్ కు వెళ్ళి మేమంతా వాడికి పార్టీ ఇచ్చాం. వాడు వెళ్ళినా కానీ వాడు గోడకి ఆశగా అంటించిన బొమ్మలన్నీ వాడు ఏం కాకుండా చూసుకోమని మాకు చెప్పాడు. హాస్టల్లో వాడి లాస్ట్ డే పాటలు, విజయ్ ఆడిన డ్యాన్సు, అసలు రోజెలా గడిచిందో మాకే తెలీదు. జేకే అంకుల్, కొత్త బైక్ కొనిచ్చేందుకు మాకేం పార్టీ లేదా? అరే అబ్బాయిలు, ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చు అయిందిరా. వీడు బైక్ మీద కాలేజీకి రావడం నాకు ఇష్టం లేని విషయమైనా వీడు ఇంట్లో ఉంటాడని నాకు సంతోషం, అందుకోసమే. అయ్యయ్యో అంకుల్, వాడు తమాషకి చెప్పాడు, వీళ్ళమ్మ గురించి అప్పుడప్పుడు మాతో చెప్తాడు. కానీ మంచి నెంబర్ 12 12 కరెక్టేగా. నాన్న చెప్పినట్టు కూడితే 6 వస్తుంది. వద్దనే చెప్పారు, దాని గురించి మీరు దిగులు పడకండి, నిదానంగానే వెళ్తాడు. ఓకే బాయ్. మీరేం తప్పు చేశారో మీకైనా అర్థమైందా? హాస్టల్ డేలో బీర్ తాగి కారిడార్ అంతా వాంతి చేసుకున్నాను. టింకు, నీకెన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను నువ్వు ఇలా అన్డీసెంట్ గా బిహేవ్ చేయకూడదని? ఫాదర్, అది మటుకే కాదు, గ్రౌండ్ లో నేను నడిచే సమయంలో మారు పేర్లతో పిలిచి నన్ను ఎగతాళి చేస్తున్నాను. అలాగా ఏమని పిలిచారు? బట్టనైతి బాతు గుడ్డు అని. ఇంకెప్పుడు అలా పిలవను సార్. రేయ్, కాసేపు మీరంతా బయట ఉండండి. అలాగే ఫాదర్. ఏమైంది? మినిస్టర్ గెస్ట్ హౌస్ నుంచి వస్తున్నారు, మన కిందికి వెళ్దామా? మా హాస్టల్లో చదువులోను స్పోర్ట్స్లోను నంబర్ 1 వీళ్ళు. మీరేమైనా సహాయం చేస్తారేమో అని మీకోసం వెయిట్ చేస్తున్నాము. టైం దొరికితే వీళ్ళని ఎప్పుడన్నా పిలిచి థ్యాంక్స్ అని చెప్పండి. సార్, ఇదే ఆ ప్లాన్. సార్, కరెంటు పోయింది, ఏసీ వర్క్ అవ్వదు. పర్వాలేదులే, మీరు ఒక పని చేయండి. సోమవారం ఎవరైనా హైదరాబాద్కు రండి, సిటిఆర్ మీటింగ్ అక్కడే ఏర్పాటు చేస్తాను. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్. బాయ్, ఫ్యాన్ ఇక్కడే ఉండాలా? నన్ను కలవాలని కుర్రాళ్ళు వచ్చారన్నావు కదా, వాళ్ళను ఒకసారి పిలు. అలాగే సార్. ఇప్పుడు ఎందుకు వాళ్ళని పిలుస్తున్నారు? ఇలా చూడండి, మిమ్మల్ని మినిస్టర్ పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, మీకే సహాయం చేసి పెట్టాలి సార్. వీళ్ళ సమస్య. ప్లీజ్ వాళ్ళని చెప్పనివ్వండి. ఇక్కడున్న తెలివైన వాళ్ళ గురించి నేను చాలా విన్నాను. ఏం విన్నారు సార్? మాకు ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు ఒక హాల్ ఉంటే కాలేజీని పెద్ద లెవెల్కి తీసుకెళ్లొచ్చు. మీ బిల్డింగ్ సమస్యలన్నీ నాకు అర్థమయ్యాయి, నా వల్ల అయింది నేను చేస్తాను. అది సరే, మీ గ్రూప్ లో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరు? యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ పోటీలో ఖచ్చితంగా బంగారు పథకం వస్తుంది సార్ వీడికి. మీ ప్రశంసల కోసం ఎదురు చూస్తున్నాం సార్. బుద్ధిమంతులు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, మీకు ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. అయితే మీరు హాస్టల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి, నేను మిమ్మల్ని అక్కడ నుంచి కలుస్తాను. ఇది చెప్పడానికైనా మీరు వచ్చింది. ఇప్పుడు చూడు నీ విగ్గి ఎలా ఎగిరిపోతుందో. నీ రూపం మారిపోయింది. ఆహా, ఏం పెర్ఫార్మెన్స్ రా మినిస్టర్ ముందు. నేను గనక మీ విషయం చెప్పుంటే ఏదో పాపం మన కుర్రాళ్ళే కదా అని వదిలేశాను. నా తల మీద కూర్చోవాలని చూస్తే ఆ ఫస్ట్ ఇయర్ కుర్రాళ్ళలాగా మీ అందరు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇక బాగా చదువుకుంటావు ఫాదర్. ఎలా బాలెలా విసరాడనా? ఇక మీద ఎవరు ఇటు పక్క రాకూడదు.